హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా ఈ పిండి ప్రతి మంత్ వస్తుంది కాబట్టి చాలామంది దీన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు ఏం చేయాలో తెలియక కానీ ఇప్పటి నుంచి ఇలా బూరెలు చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ బూరెల ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఈ అంగన్వాడీ పిండిని ఒక రెండు కప్పులు తీసుకున్నాను చూసారు కదా ఇలా కొంచెం గుల్లగుల్లగా ఉంటుంది అండ్ ఇందులో మనకి షుగర్ పంచదార కూడా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది పిండే ఇలా ఈ పిండిని ఒక రెండు కప్పులు తీసుకొని దీంతో నేను బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను బూరెలు అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా ఈ పిండిలో ఆల్రెడీ మనకి పంచదార ఉంటుంది కానీ మీరు స్వీట్ బాగా ఇష్టపడేవారైతే మరి కొంచెం బెల్లం వేసుకోవచ్చు రెండు కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు నానపెట్టుకున్నారంటే ఈ బెల్లం మొత్తం వాటర్లో కలిసిపోయేంత వరకు చక్కగా ఆ వాటర్ని మీరు వడ వడకట్టుకొని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ముందుగానే ఇలా బెల్లాన్ని నానపెట్టుకొని వడపోసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇందులో ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి అచ్చంగా బాలామృతంతో చేశారంటే బూరెలు అంత పర్ఫెక్ట్గా రావు గోధుమ పిండిని ఒక పావు కప్పు వేసుకోండి అండ్ నానబెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకుంటున్నాను ఇలా ఇలాచి వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా తడుపుకోవాలి మరీ గట్టిగా తడుపుకోకండి మరీ లూజ్గా తడుపుకోకండి కొంచెం మీడియంగా ఉండేట్లుగా తడుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకున్నారంటే పిండి మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది చూసారు కదా ఇలా కలుపుకొని మూత పెట్టేసి రెండు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవచ్చు మీరు టైం ఉంటే నాలుగు గంటలైనా నానబెట్టచ్చు టైం లేకపోతే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టాను ఇందులో ఉన్న పంచదార కరిగి ఇలా కొంచెం జాగా రెడీ అవుతుంది పిండి మరి కొంచెం మనం గట్టిగా కలుపుకున్నాం కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఈ ముద్దల్ని ప్రెస్ చేసుకోవాలి బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారు కదా ఇలా రౌండ్గా ప్రెస్ చేసి ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నారంటే బూరెలు ఇట్టే రెడీ అయిపోతాయి ఇలా వన్ బై వన్ మీకు ఎన్ని కావాలంటే అన్నింటినీ రెడీ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా నేను వన్ బై వన్ బూరెలన్నింటినీ ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా చాలా తేలిగ్గా ఇలా ఈజీగా బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వన్ బై వన్ బూరెలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసిన తర్వాత పైకి తేలి వచ్చేంత వరకు గరిటతో కలపకూడదు ఇలా పైకి కొంచెం తేలి వచ్చిన తర్వాత ఆయిల్ని వీటి మీదకి ఇలా వేశారంటే బూరెలు చక్కగా పొంగుతాయి చూసారు కదా ఎంత తేలిగ్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ ఒకటి రెండు బూరెలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తంగా ఒకేసారి అన్నీ వేసారంటే అతుక్కుంటాయి లేదంటే పొంగవు సరిగ్గా సో ఇలా ఒకటి రెండు బూరెలు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి చూసారు కదా వేసిన బూరె పైకి తేలి వచ్చేంత వరకు వెయిట్ చేసి పైనుంచి గరిటతో ఇలా ఆయిల్ వేశారంటే చక్కగా పొంగుతాయి ఇవి రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఇవి మీకు ఒక వారం రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ అయితే అద్దరిపోతాయి ఒక్కసారి మీరు కూడా ఇలా బూరెలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను మొత్తం బూరెలన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా అండ్ ప్రతి ఒక్క బూరె కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగింది చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలా మీరు బాలామృతం పిండిని ఏం చేయాలో తెలియకపోతే బూరెలు ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ బాలామృతం బూరెలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్